నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు నువ్వు? పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు, ఏరియా హార్బర్. అబ్బా, పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే. ఆ ఐడియా మనకి లేదు గానీ అనుకుంటే అవడం ఎంతసేపు. ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా. మా అన్నకి దేవుడిచ్చిందే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దానికి డబల్ ఉంది. కహానీలొద్దు. ఎందుకొచ్చావు? ఎందుకేంటి తమ్ముడు, కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు, మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు. ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు. మరి దేనికి వచ్చావు? ఏమైనా చందా కావాలా? తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల్లా మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు, మనల్ని చందా ఎందుకు అడుగుతాడు? నువ్వు నోరు మూస్తావా? నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. మేము వచ్చింది సంధి కోసం అండి. సంధ్య ఎవరితో ఎందుకు? అదే సార్, మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమ్మ మొగ్గలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు. ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డాను. లేడీసా? అదిగో మా లేడీసే. ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదోదో బాగాను, ఎగస్ట్రాలు ఎన్నో మాట్లాడేశాను. సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాలు చేశాను, నీ మనసు బాధ పెట్టాను. నేను చేసింది తప్పే, తప్పొప్పుకుంటున్నా. నువ్వు వేరే జెంట్స్ చూసుకో సార్. మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను సారీ, తప్పు జరిగింది. అవునరా, తప్పు జరిగింది. ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించేమని చేస్తే తప్పు తమ్ముడు. రై, గేట్లు మూసుకొని మీ నేసుకోండి. ఆహా, ఆశ దోశ అప్పడం వడ వేసేద్దామనే. బాబు దీని అర్థం పలుగుతో పొడుస్తావా? మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు. గీత దాటారో తాట తీస్తాడు. ముందుకొచ్చే గుండెలు ఉన్నోడు ఉంటే రండిరా, రొమ్ములు పగులుతాయి. ఏంటి వచ్చేది? ఇంత పవర్ చూపెట్టాక ఎవరో రారు. ఒరే మీరు రాకండిరా. వాళ్ళు రారు, వీళ్ళు అసలు రారు. మీరు తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా? చెప్పు కింద వాన పాపలో తొక్కేస్తా. మహారాజాను ఎన్నో ఊహించుకున్నాను, అన్నిటికీ రాసి పెట్టి ఉండద్దు. వాళ్ళ అన్నయ్య ముందే దాన్ని లాక్కొచ్చుంటే పులి కాదురా, సింహం. సింహం అనుకునేదాన్ని. ఏమిటే నీ నస? ఆ నస కాదు, నాంచుడు కాదు. పిల్లని తీసుకొస్తావు, మాఘమాసంలో లగ్నం పెడతాము, ఆ మరు సంవత్సరం మనవుని ఎత్తుకుంటానని. ఆ మనవుని ఎత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో స్వాతి పత్రిక పంపిద్దాం అనుకుంటే నీ ముసిల్ది. గంజి అంటే గంజి. ఒరే, నీకు పెళ్ళం వస్తే కోడి మాంసం అన్ని వండి పెడుతుందిరా. బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే, తాళి కట్టేస్తా. అలాగే ఆ పిల్లే నీకు పెళ్ళంగా నాకు కావాలి. నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి. నా బాధ ఎవరికి చెప్పుకోను? తను కూడా నేనే ముగ్గుడుగా కావాలని కానీ అనుంటే ఎవడు అడ్డొచ్చినా తీసుకొచ్చేవాడిని. అర్జున్, చేసిన దానికి నిన్నే సారీ చెప్పానుగా, ఇంకేం కావాలి? నువ్వే కావాలి నాకు, మొగుడిగా కావాలి. చూడమ్మా, నువ్వేదో ఎమోషనల్ లో వచ్చినట్టున్నావు. కాదు, సెన్సేషన్ చేద్దామని వచ్చాను. అది కాదు, నేను చెప్పు. మా అబ్బాయిలో ఏం నచ్చింది పిల్లలు? మా ఇంటికి వచ్చి పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది. ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యల్నే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది. ఇంతకంటే మంచి మొగుడు దొరకడు అని నీకోసం వచ్చాను.
ఇన్ని కవర్లు వస్తున్నాయి ఏంటన్నా? చూపు, నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా? స్పెల్లింగ్ మిస్టేక్ గురు, మీ చెల్లె మా అన్న కావాలని వచ్చింది. మనతి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్న మీకు ఇచ్చిన డోస్ సరిపోక మీరు వచ్చారు. తనకు కావాల్సిన డోస్ కోసం తను వచ్చింది. ఓర్ మీ లేబడతాను. మనకు పద్ధతి ఉందిగా బాబాయ్, మంచికి మంచి, పంచికి పంచ్. మంచిగా అడిగి చూద్దాం. ఏంటి ఏంటమ్మా అసలు విషయం ఏంటి బామ్మర్ది? బామ్మర్ద ఆఫ్టర్ ఆల్ లేబర్ గాడివి నీరేంజంటి మారేజేంట్రా? రే, మా జెంట్స్ ని మళ్ళీ రే అన్నావో? నోట్లో నాలుక తెగుద్ది. మళ్ళీ మా లేడీస్ ని ఒసే అన్నావో? ఒంట్లో నర నరము తెగుద్ది. ఆహా, ఏం జంటండి, ఇద్దరం అంటే నోర్మై. ఏంట్రా ఏంట్రా, గంజికే గతిలే నీకే అంతుంటే బెంచ్ లో తిరిగాను మాకెత్తుండాలరా? నువ్వు నర్రనాలు తెంపడం కాదురా, బెంజికా టైర్ల కింద చీమల్లా నలిపి దాన్ని తీసుకెళ్తా, చూస్తావా? అబ్బా, నువ్వు బెంజిలోంచి దిగొచ్చావు, మేము గంజిలోంచి ఎదిగొచ్చాం. చూద్దామా బెంజో గంజో అంజే. మా గంజి చేతుల్లో మీ బెంజి ఎలా గిజగిజలాడుతుందో చూసాం బాబు. లేబరో జిందాబా, మాసో జిందాబా. కార్లు కొంచెం దించండి బాబు. ఎగరేసిన తలలు కిందకి దిగితేనే గాని ఎత్తిన కార్లు దిగవు. లేబర్ ని తక్కువ అంచనా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి. అంతే కదా, సారీ అని చెప్పాను. ఏంట్రా సారీ చెప్పేది? పెద్దిరాజు, పెద్దిరాజు తమ్ముళ్ళు అయితే కార్లు ఇసిరేనా? మరి అది ఇది కాదంటే ఎలాగండి? అన్న, ఈ చెట్లు దిగలేట్లేవు, చేతులు లాగేస్తున్నాయి, కార్లు నీటిలో పడేస్తావే. నువ్వు ఆగనా, పిల్లలు ఇప్పుడే దారిలోకి వస్తున్నారు. చెప్పండాయా, ఎదో మొహం ఎందుకు చెప్పాడు? త్వరగాను ఏంటి, సారీ చెప్పేద్దాం? పోతే పోనీ వెదవ కార్లు, మేము సారీ చెప్పాం. కార్లు ఇసేసి ఊరుకుంటారు అనుకున్నారా? అదే ఊపులో మనల్ని కూడా ఇస్తుంటారు. అన్నా నువ్వు ఈ డబ్బా కార్లని సముద్రంలో పడదా? సారీ, సౌండ్ లో తేడా ఉంది. చేతులు జోడించి తల కిందకు దించి అచ్చమైన తెలుగులో అడగండ్రా క్షమించండి అని. వీళ్ళకన్నా ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రావు బాబు, ఏమన్నా కన్సెషన్ ఉందా? మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి. ఇంకా లాభం లేదు బాబు, ఎలా మేనేజ్ చేసి చెప్పేయండి. క్షమించండి, దించండి. థ్యాంక్స్ బాబు. కారులు దింపేరుగా, ఇంకా వెర్రి మొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం? పదండి, పెళ్లికి పిలుస్తాడో అప్పుడు వద్దాం. వస్తాం బాబు, రండి రండి. రావయ్యా బాబు రా. నువ్వు వాళ్ళతో వెళ్ళు, మగాడిలా మొగుడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను. ఇప్పుడు సింహరా, పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతను ఎవరో సామాన్యమైన మనిషి కాడు. ఆ మగాడెవడో కనుక్కో. నేను పెంచిన పేగుని తెంచొద్దు. పోని 20 కోట్లు అంటే ఇందాక 10, ఇప్పుడు 20 కలిపా.